సామెతలు మొదటి అధ్యాయం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటిచేత సామెతలను, భావసూచిక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవాయందు భయభక్తులకు కలిగియుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములనైయుండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనం ప్రాణము తీయుటకై పొంచియుందము, నిర్దోషి అయిన యొకని పట్టుకొనుటకు దాగియుందము. పాతాళము మనుషులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదము. సమాధిలోనికి దిగువారు మృంగబడునట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడవయ్యుండుము, మనకందరికి సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకునుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము. వారు స్వనాశనమునకే పొంచియుందురు, తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోనూ పట్టణములోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీమీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్యపెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపక లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీమీదికి తుపాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారికిష్టము లేకపోయేను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవిని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును.